హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్లో 3.1 అనేది నేర్చుకుందాం. ఓకేనా? రిమైనింగ్ సమ్స్ ఏ సమ్స్ చూడండి. ఈ ఎఫ్ అనేది మనం చెప్పాలి. ఓకేనా? ఏంటంటే ఈ సమ్ ఒకటి, ఈ టూ సమ్స్ చెప్తే ఈ ఎక్సైజ్ అనేది అయిపోయినట్టే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రెక్టాంగిల్ ఎఫ్ఎల్ఏటీ విత్ ఎఫ్ఎల్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఎల్ఏ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకేనా? యాంగిల్ ఇవ్వలేదు, ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చాడు. రెక్టాంగిల్ అంటే ఏంటి? మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. అండ్ యాంగిల్ ఏముంటుంది ఎప్పుడు రెక్టాంగిల్కి? 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఓకేనా? యాంగిల్ ఏముంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి వర్కింగ్. స్టెప్ వన్ చూడండి. హియర్ నాట్ గివ్ యాంగిల్ బట్ ఇట్ ఈస్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ మీన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్ విల్ బీ, యాంగిల్ ఎప్పుడు ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. ఓకేనా? యాంగిల్ విల్ బీ ఎంత? 90 డిగ్రీస్. అండ్ ఎఫ్ఎల్ ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్. అండ్ ఎల్ఏ ఎంత ఇచ్చాడు? 3 సెంటీమీటర్స్. ఓకేనా? ఎఫ్ఎల్ ఎల్ఏ. సో అండ్ ఏంటంటే మనకి ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్ అనేది రావాలి. మనకు ఆల్రెడీ అది ఏంటి ఇచ్చాడు? ఎఫ్ఎల్ ఏటీ అనేది ఇచ్చాడు. ఓకేనా? ఎఫ్ఎల్ ఏటీ అంటే ఆల్రెడీ ఎఫ్ఎల్ ఇచ్చాడు, ఎల్ఏ. ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్ ఏటేటి ఉంటాయి? ఆపోజిట్ సైడ్స్. ఓకేనా? ఎల్ఏకి ఆపోజిట్ సైడ్స్ ఏముంటుంది చూడండి. ఎఫ్ఎల్కి ఆపోజిట్ సైడ్స్ ఏటీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అండ్ టీఎఫ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇవి ఆపోజిట్ సైడ్స్ అన్నమాట వీటికి. చూడండి, మామూలుగా రెక్టాంగిల్ అనేది ఈ షేప్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, రెక్టాంగిల్ అంటే ఏంటి? మనకి ఏటేటి ఇచ్చాడు? ఎఫ్ఎల్ఏటీ ఇచ్చాడు. ఓకేనా? ఎఫ్ఎల్ఏటీ. సో దాన్ని బట్టి నేను ఆపోజిట్ సైడ్స్ ఇలా రాసానమాట. ఇది స్టెప్ వన్ వచ్చేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. ఓన్లీ బుక్ అయితేనే బాగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. స్టెప్ 2, డ్రా ఏ కెమెరా క్లారిటీగా లేనట్టుంది. ఒక్క నిమిషం. డ్రా ఏ రఫ్ స్కెచ్ ఫిగర్. డ్రా ఏ రఫ్ స్కెచ్ ఫిగర్ విత్ ఎఫ్ఎల్ఏటీ ఇన్ గివెన్ మెజర్మెంట్స్. ఓకేనా? గివెన్ మెజర్మెంట్స్తో ఏంటి? మనకి రఫ్ స్కెచ్ అనేది మనం గీయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ చూడండి ఏంటి. ఎఫ్ఎల్ 5 సెంటీమీటర్స్. ఓకేనా? ఎఫ్ఎల్ వచ్చి 5 సెంటీమీటర్స్. ఎఫ్ఎల్ 5 సెంటీమీటర్స్ గీసుకుంటాం. అండ్ ఎల్ఏ ఎంత? 3 సెంటీమీటర్స్. ఎల్ఏ 3 సెంటీమీటర్స్ తీసుకుంటాం. దీనికి ఏ, ఇది వచ్చేసి 3 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ దగ్గర నుంచి టీకి? 5 సెంటీమీటర్స్ స్ట్రైట్గా. ఓకేనా? ఇది వచ్చేసి టీ పాయింట్ ఎంత? 5 సెంటీమీటర్స్. అండ్ ఎఫ్ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి ఎఫ్కి 3 సెంటీమీటర్స్. ఇదేంటి, మొత్తం యాంగిల్స్ అన్నీ 90 డిగ్రీసే ఉంటుంది అన్నమాట. ఓకేనా? 90 డిగ్రీస్. ఇది వచ్చేసి రఫ్ స్కెచ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం పాయింట్లలోకి వెళ్ళిపోదాం. స్టెప్ 3 చూడండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ రేడియస్ 5 సెంటీమీటర్స్. ఓకేనా?
ఎఫ్ఎల్ దగ్గర నుంచి ఏంటంటే 5 సెంటీమీటర్స్ అనేది తీయమంటున్నాడు. స్కేల్ తీసుకొని ఎఫ్ దగ్గర నుంచి ఎల్కి 5 సెంటీమీటర్స్, ఎఫ్ ఎల్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్టెప్, స్టెప్ 4, డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ రేడియస్ ఎల్ఏ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇన్ ఎల్. ఎల్ దగ్గర నుంచి ఏకి 3 సెంటీమీటర్స్ ఆర్క్ గీయాలి. అండ్ అగైన్ ఎఫ్టీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇన్ ఎఫ్. ఓకేనా? ఎఫ్టీ దగ్గర నుంచి అంటే టీ దగ్గర నుంచి చూడండి, ఎఫ్ దగ్గర నుంచి టీకి ఒక ఆర్క్ అనేది గీయాలి 3 సెంటీమీటర్స్. యాంగిల్ విల్ బి 90 డిగ్రీస్. యాంగిల్ అంతా మనకు ఆల్రెడీ 90 డిగ్రీసే. అది ఎలాగో నేను చెప్తాను చూడండి మీకు ఈజీగా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎఫ్ దగ్గర నుంచి ఎల్కి 5 సెంటీమీటర్స్ అనేది లైన్ గీసుకుందాం. ఎఫ్ ఎల్ 5 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఎఫ్ దగ్గర నుంచి ఎల్ దగ్గర నుంచి 90 డిగ్రీస్ అనేది మనం పెట్టేసుకుందాం. ఓకేనా? 90 డిగ్రీస్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి 90 డిగ్రీస్, ఇది కూడా సేమ్ 90 డిగ్రీస్. ఓకేనా? 90 డిగ్రీస్ గీసుకుని ఇప్పుడు చూడండి, ఎల్ దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ అండ్ ఎఫ్ దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ అన్నాడు. 3 సెంటీమీటర్స్ ఇలా పెట్టుకుని అదిగోండి, ఎల్ దగ్గర నుంచి ఇలా 3 సెంటీమీటర్స్ ఆర్క్, ఎఫ్ దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ ఆర్క్ లైన్ అనేది గీసేయండి. దీనికి పాయింట్లు పెట్టండి. ఇది వచ్చేసి ఏ పాయింట్, ఇది వచ్చేసి టీ పాయింట్. ఇది 3 సెంటీమీటర్స్, ఇది కూడా వచ్చేసి 3 సెంటీమీటర్స్. ఇంకా లాస్ట్ స్టెప్, స్టెప్ వచ్చేసి ఏంటంటే స్టెప్ 5. స్టెప్ 5, నౌ జాయిన్ ఏటీ టు కంప్లీట్ ద రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్. ఓకేనా? సేమ్ ఇదే డయాగ్రామ్ వేసి, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, నేను వేయట్లేదు మళ్ళీని, ఓన్లీ మళ్ళీ వేసేస్తాను ఒకసారి చూడండి. ఎఫ్ దగ్గర నుంచి ఎల్కి 5 సెంటీమీటర్స్ గీసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి ఇదంతా గీయాలన్నమాట. 5 సెంటీమీటర్స్ అండ్ ఎఫ్ దగ్గర నుంచి 90 డిగ్రీస్ కరెక్ట్గా చూడండి, స్ట్రైట్గా రావాలి. ఎఫ్ దగ్గర నుంచి 90 డిగ్రీస్ అండ్ ఎల్ దగ్గర నుంచి 90 డిగ్రీస్ అండ్ 3 సెంటీమీటర్స్ ఆర్క్. ఆర్క్ గీసిన తర్వాత ఏంటి, ఇవి జాయిన్ చేసేది. ఇక్కడ వరకు కామన్ కదా డయాగ్రామ్, ఇది 3 సెంటీమీటర్స్, ఇది కూడా 3 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏంటి, ఏటీ అనేది జాయిన్ చేసేయాలి. ఏ దగ్గర నుంచి టీకి జాయిన్ చేసేస్తాం. ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్, 90 డిగ్రీస్ ఓకేనా? దీంతో ఈ సమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎఫ్ సమ్ స్క్వేర్ ఎల్యూడివో ఇచ్చాడు విత్ ఎల్యూ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. ఎల్యూడివో స్క్వేర్ అంటే ఏంటి, ఓన్లీ వన్ సైడ్ ఇచ్చాడు. స్క్వేర్ అంటే ఏంటి, 4 సైడ్స్ ఈక్వల్. సో 4 సైడ్స్ ఎంత, 4.5. యాంగిల్ అనేది ఇవ్వలేదు. యాంగిల్ కూడా ఎంత వస్తుంది, 90 డిగ్రీస్. సో స్టెప్ 1, స్టెప్ 2 ఇంకా ఎలాగంటే రెక్టాంగిల్ లాగే. ఇది ఏంటంటే రెక్టాంగిల్ అనేది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇక్కడ స్క్వేర్ అనేది ఏంటంటే 4 సైడ్స్, 4.5. ఓకేనా? నేను ఇంక టెక్స్ట్ బుక్ పెట్టట్లేదు, టెక్స్ట్ బుక్ పెడితే వీడియో సరిగ్గా రావట్లేదు. ఓకేనా? నేను నోట్బుక్లోనే చెప్తాను ఆన్సర్ అనేది. చూడండి, స్క్వేర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా టెక్స్ట్ బుక్, టెక్స్ట్ బుక్ అనేది పక్కన ఉంచుకోండి.
ఇప్పుడు చూడండి స్టెప్ వన్ ఎఫ్ సమ్ స్టెప్ వన్ చూడండి హియర్ గేవ్ గేవ్ ఓన్లీ వన్ సైడ్ బికాస్ ఎందుకంటే ఇట్ ఈ స్క్వేర్ స్క్వేర్ ఎందుకు వన్ సైడే ఇచ్చాడు స్క్వేర్ అంటే ఫోర్ సైడ్స్ ఈక్వల్ సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో హియర్ నాట్ గేవ్ యాంగిల్ బికాస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ద యాంగిల్ విల్ బి 90 degrees సో ఫోర్ సైడ్స్ విల్ బి నైంటీ డిగ్రీస్ ఓకేనా ఇది వచ్చేసి స్టెప్ వన్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ టూ డ్రై ఏంటి స్టెప్ టూ డ్రై రఫ్ స్కెచ్ ఫిగర్ ఇన్ ఏంటి ఇచ్చాడు ఎల్యూ డివో ఇన్ గివెన్ మెజర్మెంట్స్ ఓకేనా ఇప్పుడు రఫ్ స్కెచ్ అనేది మనం గీయాలి ఎల్యూడివోతోని ఎంత 4.5 చూడండి ఫోర్ సైడ్స్ 4.5 గీసుకోవాలి ఇది కొన్ని 4.5 ముందు 4.5 గీసేసుకోండి ఒక స్క్వేర్ 4.5 ఇక్కడ కూడా 4.5 ఈ పాయింట్లోకి అనేది ఏంటంటే నా డయాగ్రామ్ అయిపోయింది మీరు కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఓకేనా రఫ్ స్కెచ్ ఎలాగైనా ఎల్ఏ ఏంటి డిఓ ఓకేనా మొత్తం ఫోర్ సైడ్స్ ఏంటి 4.5 సెంటీమీటర్సే 4.5 సెంటీమీటర్స్ 4.5 సెంటీమీటర్స్ 4.5 సెంటీమీటర్స్ మొత్తం యాంగిల్స్ ఎన్ని ఫోర్ సైడ్స్ ఈక్వల్ కదా 90 degrees అండ్ ఇది కూడా వచ్చేసి ఎంతంటే 90 degrees ఈ డయాగ్రామ్ అనేది ఇందులోకి వెళ్ళిపోయింది చూసుకోండి ఒకసారి నేను చెప్తుంటే మీరు చేస్తుంటే అర్థమైపోద్ది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్టెప్ త్రీ చూడండి డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ రేడియస్ ఎల్యూ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ ఓకేనా ఇప్పుడు ఏంటి ఎల్యూ దగ్గర నుంచి ఏకి ముందు ఒక లైన్ అనేది గీసుకుంటాం ఓకేనా ఎల్ఏ ఎంత 4.5 సెంటీమీటర్స్ నెక్స్ట్ స్టెప్ చూడండి స్టెప్ ఫోర్ డ్రా అన్ యాంగిల్ ఓకేనా ఎల్యూ ఈక్వల్ టు ఎల్ఓ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 90 degrees ఇన్ ఎల్ అండ్ ఇంకోటి వచ్చేసి సారీ ఇది ఎల్యూ కదా సారీ ఎల్యూ డివో సో ఎల్యూ ఇది ఓకేనా ఇప్పుడు యూ దగ్గర నుంచి డికి 90 degrees ఇన్ యూ అండ్ ఆర్క్లు కూడా గీయాలి కదా డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ ఎల్ఓ 4 సెంటీమీటర్స్ ఇన్ ఎక్కడి నుంచి ఎల్ దగ్గర నుంచి 4.5 సెంటీమీటర్స్ అండ్ అగైన్ యూ దగ్గర నుంచి డికి ఎంత 4.5 సెంటీమీటర్స్ ఇన్ ఎక్కడి నుంచి యూ దగ్గర నుంచి ఓకేనా ఇన్ యూ అంతే ఇప్పుడు చూడండి 4.5 సెంటీమీటర్స్ గీసుకుంటాం దీనికి ఎల్యూ అని పేరు పెట్టాం 4.5 సెంటీమీటర్స్ ఇప్పుడు యాంగిల్ చూడాలి
ఓకేనా? ఎల్ దగ్గర నుంచి యూకి 90 degrees, అండ్ యూ దగ్గర నుంచి 90 degrees, అండ్ ఆర్క్ ఎంత? సేమ్ ఎల్ దగ్గర నుంచి యూ దగ్గర నుంచి 4.5 కదా. ఇదిగోండి, ఎల్ దగ్గర నుంచి 4.5, యూ దగ్గర నుంచి కూడా 4.5. దీనికి ఇలా లైన్స్ అనేది గీసుకో స్ట్రైట్గా, ఓకేనా? సో ఇది వచ్చేసి 4.5, ఇది కూడా 4.5 సెంటీమీటర్స్, ఇది కూడా 4.5. ఇది వచ్చేసి 90 degrees, ఇది కూడా వచ్చేసి ఎంత అంటే 90 degrees. దీనికి డి, దీనికి ఓ నేమ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, స్టెప్ 5. నౌ జాయిన్ ఓడి టు కంప్లీట్ ద రిక్వైర్ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు మళ్ళీ ఇదే డయాగ్రామ్, ఓకేనా? ఇంకా నేను గీయక్కర్లేదు అనుకుంటే, ఇప్పటి వరకు అన్ని సమ్స్ చెప్పాను. ఇదే డయాగ్రామ్ ఎలా గీసాం? ఎల్యూ దగ్గర నుంచి 4.5, 90 degrees 90 degrees ఇలా పాయింట్ పెట్టుకొని, ఎల్ దగ్గర నుంచి 4.5 ఆర్క్ తీసుకొని, యూ దగ్గర నుంచి 4.5. ఈ రెండు ఏంటంటే లాస్ట్లో డయాగ్రామ్ వేసి ఈ రెండు జాయిన్ చేసాడు, ఓకేనా? ఇలా జాయిన్ చేసేస్తే ఆన్సర్ అనేది అయిపోద్ది, ఓకేనా? జస్ట్ ఈ బొమ్మ అంతా, ఈ డయాగ్రామ్ అంతా ఇలా గీసి జస్ట్ ఇక్కడ నుంచి ఓ దగ్గర నుంచి డీకి జాయిన్ చేస్తే క్వాడ్రిలేటరల్ అనేది అయిపోద్ది, ఓకేనా? దీంతో డి ఎక్సర్సైజ్ అనేది అయిపోయింది. రిమైనింగ్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.